వికారాబాద్ మండల పరిధిలోని పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీపావళి సందర్భంగా పేకాట నిర్వహిస్తున్న శిబిరాలపై దాడులు చేసి భారీగా నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న 42 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2 లక్షల రూపాయల నగదు, 10 బైకులు, 29 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం దీపావళి సందర్భంగా పేకాట ఆడే అవకాశం ఉంటాయి కాబట్టి మా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారంగా నిన్న వికారాబాద్ పట్టణంలో రాత్రి సమయంలో ఇన్ఫర్మేషన్ మీద ఒక 3 ప్రాంతాల్లో చెక్ చేయగా ఆ 3 ప్రదేశాల్లో కూడా ఆల్మోస్ట్ ఒక 42 మంది ఓవరాల్గా పేకాట ఆడుతూ మాకు దొరకడం జరిగింది. వారి వద్ద నుంచి 1,82,980 రూపాయల క్యాష్, అదేవిధంగా 29 మొబైల్ ఫోన్స్, అట్లే ఒక 10 బైకులు స్వాధీనం చేసుకున్నాం. 3 ప్రదేశాల్లో కూడా 3 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం.